చంద్రబాబు కొత్తగా సవాళ్లు విసిరితో మొదలెట్టాడు, అదే జగన్ గారి మీద. జగన్ గారి మీద సవాల్ విసిరే అంత క్రెడిబిలిటీ నీకు ఉందా అని నేను అడుగుతున్నాను. నీలాంటి వాళ్ళు ఇచ్చే అబద్ధ హామీలు, డ్వాక్రా రుణమాఫీలు, రైతు రుణమాఫీలు, పసుపు కుంకాలు, ఇలాంటి అబద్ధాల హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసే నువ్వు కూడా సవాల్ విసురుతున్నావా? తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఓడు ఫ్యాక్షనిస్ట్ అవడు, పసుపు చొక్కా వేసుకున్న ప్రతి ఓడు కూడా పొలిటీషియన్ అవడానికి విషయాన్ని గుర్తుపెట్టుకో. మీ కేపబిలిటీ ఏంటో జనాలకు బాగా తెలుసు, అఫ్ కోర్స్ మీకు కూడా బాగా తెలుసు. భయపడుతున్నారు కాబట్టి మీరు పొత్తులకు వెళ్తున్నారు. పైగా అది కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, మేము పొత్తులు పెట్టుకుంటుంటే అంటారు. భయపడే వాళ్లే బేరానికి వస్తారు. వైసీపీలో బేరాలు లేవమ్మా, ఓన్లీ ఆన్ టైం రికార్డ్, 151 ఆన్ టైం రికార్డ్. మళ్ళీ హిస్టరీ రిపీట్ చేసే నాయకుడు మా దగ్గర ఉన్నాడు. మాకు భయపడాల్సిన అవసరం ఏంటి? మేము సింగిల్ గా పోటీ చేస్తామని ఫస్ట్ నుంచే చెప్తున్నాం. అదే ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. ఏపీ 4 ఏళ్లలో 50% జీఎస్టీపీ వృద్ధిని నమోదు చేసి 16 ర్యాంక్ నుంచి 4 ర్యాంక్ కి ఎగబాకింది. టీడీపీ హయాంలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అదే జగనన్న వచ్చాక దాదాపు 5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వ్యవసాయ రంగంలో కింద నుంచి 2వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు జగనన్న వచ్చాక మొదటి నుంచి 6వ స్థానానికి చేరుకుంది. పారిశ్రామిక రంగంలో 2019 అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అతి తక్కువగా 3.2% వృద్ధిరేటు ఉంటే, అదే జగనన్న వచ్చిన తర్వాత 2021-22లో 10.59 వృద్ధిరేటుతో ఎగబాకింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 2 ఏళ్లు 1 ర్యాంక్ ను సాధించుకుంది. గత 4 సంవత్సరాల్లో చిన్న పరిశ్రమలు 10 రెట్లు పెరిగాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కూల్స్, హాస్పిటల్స్, మౌలిక సదుపాయాల గురించి ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే అసలే 75 ఏళ్లు వచ్చేసి అనుకుంటా నువ్వు తట్టుకోలేవు చంద్రబాబు. సవాల్ విసిరినంత ఈజీ కాదు చర్చకు కూర్చుంటామంటే. టైం నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా సరే అని బావమరుదు సినిమా డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. నీతో చర్చలో కూర్చోటానికి మా జగనన్న అవసరం లేదు. సంక్షేమం పొందిన ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి కూర్చోపెట్టిన సంక్షేమ పాలన ఎలా ఉందో మొదటి నుంచి చివరి దాకా అంటే 2019 నుంచి 2024 దాకా ఏ రకంగా జరిగిందో ఒక బెనిఫిషియర్ తో చర్చలో కూర్చొని నువ్వేంటో నిరూపించుకో. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. నీకు కళ్ళున్నాయి కాబట్టి నీ ముందున్న నీ కొడుకును మాత్రమే చూస్తున్నావు. కానీ జగనన్న అలా కాదు, దిమాగ్ ఉన్నాడు, దునియా మొత్తం చూస్తున్నాడు, అందరూ బాగుపడాలని కోరుకునే వ్యక్తి.